67గా ఏసీఎం చేయలేని పని చేస్తున్న జగన్ పనులు ఎగగొట్టడానికి 7 దారులు పనులు చేయడానికి ఒకటే దారి అంటారు అంటే ఏదైనా పనిని మానేయాలి వాయిదా వేయాలి అంటే 6-7 సాకులు దొరుకుతాయి కానీ కార్యసాధకులు మాత్రం ఆ అడ్డంకులన్నీ దాటుకొని తమ పని తాము పూర్తి చేసుకొని తమంటే ఏంటో నిరూపించుకుంటారు లోకానికి తమ సత్తాను చాటి చెబుతారు ఇలా నిత్యం తన సత్తా చాటి చెబుతున్న ఏపీ సీఎం జగన్ పరికపూడిసెల ఎత్తిపోతల పథకం విషయంలో మరోసారి నిరూపించుకున్నారు అవును ఇన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన పరికపూడిసెల ఎత్తిపోతల పథకం ఇప్పుడు జగన్ చొరవతో సాకారం అవుతోంది ఆ ప్రాజెక్ట్ నిర్మించే ప్రదేశం టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లుగా అనుమతులు ఇవ్వలేదు అలాగని దానిని వేరే మార్గంలో చేపట్టే యోచన చిత్తశుద్ధి పాలకులకు లేకపోవడంతో అది అక్కడే ఆగిపోయింది అయితే ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పుణ్యాన అది వాస్తవ రూపం దాల్చుతోంది ఈ పరికపూడిసెల ఎత్తిపోతల తొలిదశ పనులను 340.26 కోట్లతో చేపట్టేందుకు పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు తొలిదశ పనులను వేగంగా పూర్తి చేసి అధునాతన పైప్ ఇరిగేషన్ ద్వారా సుమారు 24,900 ఎకరాలకు నీళ్లు అందించనున్నారు వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిలో పరికపూడేసెల వాగు కలవకముందే ఆ వాగు నుంచి జలాలను ఎత్తిపోసి పల్నాడు భూములకు ఇవ్వాలన్నది ఈ ప్రాజెక్టు ప్రతిపాదన అయితే ఈ పనులు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో చేపట్టడానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోయింది అయితే సీఎం వైఎస్ జగన్ వచ్చాక ఈ పథకానికి మళ్ళీ కదలిక వచ్చింది దీంతో గోదావరి కృష్ణ పెన్న అనుసంధానం తొలిదశ పనులతో పాటు పరికపూడిసెల ఎత్తిపోతల తొలిదశ పనులను అధికారులు చేపట్టారు పరికపూడిసెల వాగు కుడిగట్టున ఎత్తిపోతలను నిర్మించి తొలిదశలో రోజుకు 281 క్యూసెక్ల చొప్పున 1.57 టీఎంసీలను తరలించి వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించే పనులను 340.26 కోట్లతో చేపట్టారు ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 4 కిలోమీటర్ల పొడవున పైప్ లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపారు ఈ అనుమతులు రానందునే ఇన్నాళ్లుగా ఈ ప్రాజెక్ట్ ఆగింది అయితే ఇప్పుడు ఆ ఫారెస్ట్ భూమికి ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది అయితే పలుమార్లు కేంద్రంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరిపిన తరువాత పరికపూడిసెల ఎత్తిపోతలకు ఏప్రిల్ 28న అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది దీంతో ఎత్తిపోతల ద్వారా వెల్దుర్తి ఉప్పలపాడు గొట్టిపాళ్ల సిరిగిరిపాడు బొదిలవీడు గంగలకుంట లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి వీలుగా పైప్ లైన్లు వేయనున్నారు ఆ పైప్ లైన్ల ద్వారా నీటిని తరలించడం వల్ల సరఫరా నష్టాలు ఉండవని ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని అందించవచ్చని అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాచర్లలో పర్యటించనున్నారు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు అక్కడ పరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన సభాస్థలి వద్ద ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.